హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శామ్ టెక్ ఇన్ఫో ఫో ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి రియల్మీ ఎక్స్ సెవెన్ ఫైవ్ జీ అయితే మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం ముందుగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా ఎటువంటి సోజ్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇది రియల్మీ స్టోర్ నుంచి అయితే బుక్ చేసాం ఈ మొబైల్ ఈ మొబైల్ నిన్నైతే రావడం జరిగింది మా ఫ్రెండ్ అయితే బుక్ చేశాడు సీలు అయితే ఓపెన్ చేసాం సీల్ ఓపెన్ చేశాక సేమ్ రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ లుకింగే ఉంది సేమ్ అదే అనమాట చూసుకుంటే ఫ్రంట్ ఫైవ్ జీ రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ రియల్మీ అయితే ఉంది మనకి బ్యాక్ సైడ్ హైలైట్స్ చూసుకుంటే రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ డైమెన్సిటీ ఎయిట్ హండ్రెడ్ కొత్త ప్రాసెసర్ అనమాట ఇది ఫైవ్ ఫిఫ్టీ వాట్ సూపర్ డాట్ ఛార్జర్తో వస్తుంది డిస్ప్లే సూపర్ ఆంబ్లోయిడ్ స్క్రీన్ అనమాట సూపర్ ఆంబ్లోయిడ్ అయితే ఇచ్చాడు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఇది మావల్ కెమెరా అని అనమాట సోనీ కాదు మనకి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి యూజర్ అంటే ఫోన్కి సంబంధించిన యూజర్ మాన్యువల్ అవన్నీ పెట్టి ఉన్నాయి చూసుకోవచ్చు వీటితో మనకు పని ఉండదు కాబట్టి వీటిని పక్కన పెట్టేద్దాం తర్వాత చూసుకుంటే ఫోనే ఉంది ప్రత్యేకంగా ఇది ఫోన్ కూడా చాలా అంటే చాలా బాగుంది లుకింగ్కి ఫోన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫోన్ మొత్తం ఫోన్ కూడా పక్కకు పెట్టేస్తే ఇంకా ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి చూద్దాం కేస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు వీళ్ళు ట్వంటీ థౌజండ్కి అయితే ఇది ఆడితే ఆర్డర్ ఇచ్చాం ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేబుల్ టైప్ సి కేబుల్ అనమాట టైప్ సి యూఎస్పి అడాప్టర్ వచ్చేసి ఫిఫ్టీ వాట్స్ ఛార్జర్ కదా సూపర్ డాచ్ ఛార్జర్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ఫైవ్ ఓల్ట్ మళ్ళీ తీరా చూసుకుంటే మనకి సిమ్ జెటర్ పిన్ అయితే ఇచ్చారు సిమ్ జెటర్ పిన్ తర్వాత చూసుకుంటే మనకి టైప్ సి నుంచి ఇయర్ ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారు ఎందుకంటే మనకి దానికి ఇయర్ ఫోన్స్ పిన్ అయితే ఇవ్వలేదు అంటే పెద్ద పెద్ద నింద మనం చూసిన రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్లో అయితే ఇయర్ ఫోన్స్ పిన్ అయితే ఇచ్చాడు ఒకసారి వేసి చూద్దాం ఎలా ఉందో అయితే ఫోన్ నాకైతే లుకింగ్ అయితే బాగాలేదు కేస్ తీసేస్తే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు వేస్తే లుకింగ్ అయితే నాకైతే నచ్చలేదు ఫోన్ కూడా లుకింగ్ అయితే చాలా బాగుంది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది ఒక సింగిల్ ఫ్లాష్ అయితే ఉంది మనకి ఫ్రేమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనం కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ ఎప్పహెచ్ఎర్తో వస్తుంది సెకండ్ కెమెరా వచ్చేసి మైక్రో కెమెరా ఎఫ్ టూ పాయింట్ ఫోర్ ఎప్పహెచ్తో అయితే వస్తుంది థర్డ్ కెమెరా వచ్చి ఎయిట్ ఎంపీ ఆంగిల్ లెన్స్ ఎఫ్ టూ పాయింట్ త్రీ అపరెచర్తో వస్తుంది ఇందుట్లో వైడ్ యాంగిల్ అండ్ మైక్రో కెమెరా హైలైట్ అయితే చేశారు ఎందుకంటే అప్రెచర్ అనేది ఎక్కువ ఉంది ఎఫ్ టూ పాయింట్ ఫోర్ అంటే ఎక్సలెంట్ మైక్రో కెమెరా అని అర్థం మళ్ళీ ఎఫ్ టూ పాయింట్ త్రీ అంటే ఇది కూడా చాలా బాగుంది నాకు మెయిన్ కెమెరా వచ్చేసి కొంచెం బాగాలేదనిపించింది కాకపోతే వైడ్ యాంగిల్ మైక్రో కెమెరా చాలా బాగుంది కెమెరా శాంపుల్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మైక్రో కెమెరాతో తీసిన శాంపుల్ ఇది వచ్చేసి మైక్రో కెమెరాతో తీసిన శాంపుల్ ఇది వచ్చేసి మెయిన్ కెమెరాతో తీసిన శాంపుల్ ఇది మైక్రో కెమెరా పోర్ట్రేట్ అనమాట పోర్ట్రేట్ కెమెరా ఇది మెయిన్ కెమెరాతో తీసిన శాంపుల్ ఇది మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్తో పెట్టిన తీసిన శాంపుల్స్ కెమెరా అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా అంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు మైక్రో కెమెరా వైడ్ యాంగిల్ అనమాట ఇంకా నెక్స్ట్ చూ ఇప్పుడు బాడీ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది సైడ్ చూసుకుంటే ఆన్ ఆఫ్ బట్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది స్పీకర్ ఉంది టైప్ సి సిమ్ జటర్ పిన్ ఉంది కాకపోతే ఇంటిలో స్పీకర్ వచ్చి సింగిల్ స్పీకర్ అనమాట స్టూయో కాదు నాకు తెలిసి రెండు మైక్రో సిమ్ కార్డులు ఎస్టీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు మైక్రో సిమ్ అయితే ఇచ్చారు రెండు రెండైతే అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫైవ్ సపోర్ట్ అయితే టూ సిమ్స్కి ఉంది పైన చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది ఇట్స్ అట్ సైడ్ చూసుకుంటే ఆన్ ఆఫ్ అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది నేను ఇప్పుడు రియల్మీ ఇప్పుడే ఆన్ చేశాను నేను సెటప్ అంతా కంప్లీట్ అయ్యాక మెయిన్ స్క్రీన్లో కలుస్తాను సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది మనం చూసుకుంటే ఆండ్రాయిడ్ వాషన్ లాగా చూసుకుంటే యాండ్రాయిడ్ టెన్ మీద నడుస్తుంది ఇది ఇంకా అప్డేట్ రావాలి యాండ్రాయిడ్ మామూలు వి వన్ పాయింట్ జీరో యూఐలోనే ఉంది దీనికి టూ పాయింట్ ఓ అప్డేట్ అయితే రావాలి డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అనమాట డిస్ప్లే వచ్చేసి సూపర్ యామ్లైడ్ డిస్ప్లే డిస్ప్లే కూడా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే రియల్మీ నాకు దెబ్బేసింది అనిపిస్తుంది ఏంటంటే క్వాలిటీ తగ్గించేసింది సూపర్ యామ్లైట్ అంతా కానీ సూపర్ యామ్లైడ్ అంతా డిస్ప్లే క్వాలిటీ అయితే వెళ్ళి చూపించలేదు నాకు నచ్చలేదు మరి ఆంలాయిడ్ ఒరిజినల్ ఆమ్లాయిడ్తో పోల్చుకుంటే తర్వాత చూసుకుంటే కెమెరా వచ్చేసి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కాబట్టి ఇది నాకు తెలిసి ఫోర్ కే ఎంత ఇచ్చాడు సిక్స్టీ ఎఫ్పిఎస్ ఇవ్వాలి ఫోర్ ఫోర్కే ఫోర్కే ఏం థర్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే ఇచ్చాడు టెన్ సిక్స్టీ ఎఫ్పిఎస్ అయితే ఇచ్చాడు మనకి బ్యాక్ కెమెరా చూసుకుంటే అంత ఇచ్చాడు ఫ్రంట్ కెమెరా ఒకసారి సౌండ్ అయితే టెస్ట్ చేద్దాం సౌండ్ ఎలా స్పీకర్ అయిన లౌడ్ అయితే చాలా ఉంది తర్వాత చూసుకుంటే మనం గేమ్ స్పేస్ అనమాట గేమ్ స్పేస్ గురించి నేను తర్వాత అయితే గేమింగ్ రివ్యూలో తెలుస్తాను మనం అయితే ఎక్స్ సెవెన్ మ్యాక్స్ ఎక్స్ సెవెన్ రెండు అన్బాక్సింగ్ చేశాం కాబట్టి ఆ రెండిట్ల మీద గేమింగ్ రివ్యూ అయితే కమింగ్స్ ఉన్నమాట అనమాట వన్కే తర్వాత ఆ రెండిట్ల మీద ఆ టూ మొబైల్స్ గేమింగ్ రివ్యూ అయితే వచ్చింది నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తాను అండర్ ట్వంటీ కేలో బెస్ట్ గేమింగ్ మొబైల్స్ అండ్ అండర్ ఫిఫ్టీ కేలో ఫిఫ్టీన్ కేలో బెస్ట్ గేమింగ్ మొబైల్స్ అయితే నేను త్వరలో వీడియో అయితే చేస్తాను మీరు తొందరపడి ఏ చెత్త ఫోన్ పడితే ఆ చెత్త ఫోన్ అయితే కొనవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఎర్ర కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ తెల్ల కలర్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియోకైతే తప్ప కామెంట్ అయితే చేయండి వీడియో కామెంట్ చేస్తాం వల్ల నేను అలా తెలుస్తానో మీకు నాకైతే తెలిసిద్ది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే బాయ్ బాయ్